హలో డిఎస్ఎస్ ఫ్రెండ్స్, ఇప్పటికే మనము 7th క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి మరి లెసన్ వైజ్ ఎక్స్ప్లనేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. మొదటి లెసన్ అమ్మ గురించి మనము పూర్తిగా లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియో ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే, ఎవరైతే టెక్స్ట్ బుక్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారో లేదా టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా లేని వాళ్ళు ఉంటారో అలాంటి వారికి 100కి 100% ఒక్క బిట్టు కూడా పోకుండా లైన్ టు లైన్ ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అలాగే లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి భాషాంశాలు, వ్యాకరణాంశాలు కొంతమంది సరిగ్గా ఫిలప్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే 100కి 100% ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలంటే నాకు మీ ప్రోత్సాహం అనేది చాలా అవసరము. నేనైతే ఇప్పుడు ఈ యొక్క పాటలో అయితే మరి మాయా కంబలి, సెకండ్ లెసన్ వచ్చేసి మాయా కంబలి. మనం ఫస్ట్ లెసన్లో అమ్మ యొక్క గొప్పదనం గురించి, ఆ యొక్క భాషాంశాలు, వ్యాకరణాంశాలు అన్నీ క్లియర్ కట్గా నేర్చుకున్నాం. అలాగే ఈ పాటలో మాయా కంబలి లెసన్లో ఉన్నటువంటి సంగతులు కూడా నేర్చుకుందాం. ఎవరు కూడా స్కిప్ చేయకండి, చూడండి ఆర్డర్గా, ప్రతి లైన్ టు లైన్ చదవాలి డిఎస్సికి. అది చాలా ఇంపార్టెంట్, ఒక బిట్టు కూడా పోకుండా డిఎస్సీలు అటెంప్ట్ చేయాలంటే ప్రతి లైను కూడా మరి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మాయా కంబలి పాఠంలో మాయా కంబలి పాఠం యొక్క ఉద్దేశం చూద్దాము. అద్భుతము ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది. అద్భుతం అనేది తార్కిక ఆలోచన కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే ప్రస్తుత పాఠ్యాంశ ఉద్దేశము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి మాయా కంబలి పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, దేని ద్వారా మరి విద్యార్థుల్లో మరి ఇలాంటి లక్షణాలను పెంపొందించవచ్చు అని అడగచ్చు. జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠ్యాంశ ఉద్దేశం అనేది మరి అడుగుతూ ఉంటాడు అనమాట. మాయా కంబలి అనేది ఏంటంటే జానపద కథ. సో మాయా కంబలి కవి పరిచయం కనుక మనం చూసినట్లయితే, కలువకొలను సదానంద చిత్తూరు జిల్లా పాకల్లో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు శివానంద లహరి, విందు భోజనము, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి. 1976లో నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి గ్రహించబడింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, బంగారు నడిచిన బాట, కలవకులను సదానందగా రచించినటువంటి బంగారు నడిచిన బాట అనేది ఏ ప్రక్రియకు చెందింది, నవల, కథా సంపుట, కథానిక అని అడగొచ్చు. అలాగే ఏ సంవత్సరంలో ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది అనేది కూడా అడగవచ్చు. అడవి తల్లి అనేది ఏంటి, ఏ ప్రక్రియ, నవల, కథ, కథానిక ఇలా కూడా అడగచ్చు. కవి పరిచయం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క సందర్భంలో కవి మరి ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది కూడా అడుగుతుంటారు. సో అది కూడా చూసుకోవాలి. ఇది కలవకొలను సదానంద సంబంధించి. ఇంకా మనం మాయా కంబలి పాఠంలో కనుక వెళ్ళినట్లయితే నేను 2కీగా ఈ యొక్క స్టోరీ అయితే చెప్తాను. మరి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళైతే జస్ట్ వీడియో పాస్ చేసి ఒకసారి ఈ యొక్క స్టోరీ అయితే చదవండి. ఏం లేదు, ఇక్కడ ఆత్మానందుడు అనే ఒక ఉద్యోగం ఉంటాడు అనమాట. ఆయన హిమాలయ పర్వతాల్లో ఉంటాడు, గొప్ప మహిమలు చేస్తాడు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మరి ఆయన యొక్క ఏకాగ్రతని చెడగొడుతూ ఉంటారనమాట, ఏదో ఒక పరిష్కార మార్గాలు చూపమాని వస్తూ. సో అందుకని ఆ యొక్క ఆత్మానందుడు ఏం చేస్తాడంటే, ఒక పాత కంబెలు తీసుకుని దాని మీద మంత్రం చల్లి దానికి ఒక మహిమను కలగజేస్తారనమాట, దాన్ని కప్పుకుంటే ఎవరికి కనిపించకుండా. సో అలాగా ఒకరోజు ఆత్మానందుడు ఆ కంబలి భుజాన వేసుకుని మరి ఒక శిల మీదుగా దాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దొర్లి పడిపోయి ఒక లోయలోకి పడిపోతాడు, స్పృహ కోల్పోతాడు. కంబలైతే ఆ శిలకు యువతల పక్కన పడిపోతుంది అనమాట. ఆ కనుమదారిని వెళ్తున్న ఒక పాత దుస్తులు అమ్మేవాడు, ఒక చిల్లర వ్యాపారి, ఆ యొక్క వస్త్రాన్ని తీసుకుని ఎవరొకరు కొనకపోతారా పాదే కదా అని చెప్పి దాన్ని మడత పెట్టి మోట్లో పెట్టి శోభావతి నగరానికి తీసుకెళ్తారనమాట. అక్కడ ఒక ముసలి బిచ్చగాడు ఏం చేస్తాడంటే, చలితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ పాత కంబలిని చౌకగా కొనుక్కుని కప్పుకుంటాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యమైపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే ఆశ్చర్యపోతారనమాట. ఈ వార్త నగరమంతా పాకినప్పుడు మరి శోభావతుల దొంగతనాలు, అవినీతులు, మనస్పర్ధలు, పిచ్చిమీరు ఉంటాయన్నమాట అప్పటికే. సో ఆ శోభావతి రాజైనటువంటి చండీదత్తుడు ఎంత ప్రయత్నించా కూడా వాటిని అదుపులో పెట్టలేకపోతారు. అప్పుడు ఆ యొక్క కంబల మహత్యం తెలుసుకున్న అతను మరి ఆ యొక్క దురాశ పరులు బిచ్చగాడి కోసం వెతుకుతారు కదా. సో అదృశ్యకరణతో దొంగతనాలు చేయవచ్చని ఈ యొక్క దొంగలు ఆలోచిస్తూ ఉంటారు. అది ఉంటే రాజ్యాన్ని కాపాడుకోవచ్చని చండీదత్తుడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఈ యొక్క మరి
బిచ్చకాడు ఏం చేస్తాడంటే చేతికర్ని ఒక పదలో పెట్టి చప్పుడు చేయకుండా మసులుతూ ఉంటాడనమాట. అయితే ఒక పాడుపడిన దేవాలయం దగ్గరికి వెళ్తాడు ఎవరు చూడకుండానే. పాపం తినడానికి కూడా ఏమీ ఉండదు, నలుగురు దొంగలు అనుకుంటారు కదా, ఆ యొక్క బిచ్చగాని కమ్మల గురించి మాట్లాడుకుంటారనమాట. ఆ రాత్రి ఆ బిచ్చకాడు అంతా ఆలోచించి మొత్తం మీద హేమ ఏమీలు అంటే చాలా పెద్ద పెద్దవాళ్ళే ఈ యొక్క కమ్మల గురించి ఇదవుతున్నారని చెప్పి తెల్లవారగానే వాళ్ళకి అంటపడకుండా కమ్మలు కప్పుకుని అదృశ్యంగా రాజసభకు వెళ్ళిపోవడమని జరుగుతుంది. అది ఈ యొక్క పేజీలో ఉన్నటువంటి స్టోరీ అన్నమాట. సో అలా వెళ్ళిపోయినప్పుడు రాజు మరి ఆ యొక్క కమ్మలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఆ యొక్క ముని ఆత్మానందునికి ఈ విషయం తెలిసి రాజుగారి దగ్గరికి వచ్చి కంబలు నీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు, నాకు ఇచ్చామన్నప్పుడు రాజు అంటాడు కదా నేను ఇది నాకు ఎంతో అవసరము, ఎవరు పాపాలు చేస్తున్నారు ఎవరు దొంగతనాలు చేస్తున్నారో రాజ్యం ఈ విధంగా తెలుసుకోవడానికి నాకు చాలా అవసరమని అడుగుతాడనమాట. అప్పుడు ఆత్మానందుడు ఏం చేస్తారంటే సరే మరి నువ్వు ఈ విధంగా అంటున్నావు కాబట్టి నీ చేతికి ఒక తాడు కడతానని చెప్పి మరి అతని చేతికి ఒక తాడు కట్టేసి సరే నీ దగ్గరే ఉంచుకో జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట ఆత్మానందుడు. సో తన కమ్మల్ని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకొని ఒక రక్షాబంధన కట్టేసి వెళ్ళిపోతారు కదా. సో కమ్మల సహాయంతో రాజులు దొంగల ముఠాలను మొత్తం అన్నీ కూడా మరి శిక్షించడం నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోతాయన్నమాట. అప్పుడు చండీదత్తుడు కొంత ప్రశాంతత కలిగి ఉంటాడు. అయితే ఒకనాడు రాజసభా మందిరంలో రాజ నర్తకైన చంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకి నేను కావాలంటే నర్తక అంటాడు కదా చంచల అంటుంది కదా, నేను 2 రోజుల పాటు నీ యొక్క కంబెలు నా యద్ధ ఉండాలని కోరినప్పుడు సరే అని చెప్పి రాజు ఏం చేస్తారంటే శయన మందిరంలో ఉందే వెళ్ళి తీసుకో అన్నప్పుడు ఆ యొక్క శయన మందిరంలోకి వెళ్ళి తీసుకుంటాడు అనమాట. ఆ రక్షాబంధం ఉండడం వల్ల చంచలు ఏం చేస్తుందంటే తిన్నగా తన మందిరానికి వెళ్ళిపోకుండా మరో దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్తుంది అనమాట. ఇది చూసిన చండీదత్తుడు ఏంటి ఎలా చేసింది ఏంటి ఏమని నిద్రపట్టదు అనమాట. ఆ టైంలోనే ఆ యొక్క కోశాధికారి అయిన విక్రముడు ఏం చేస్తాడంటే అది కప్పుకుని వచ్చి మరి చివాలన కత్తి దూసి ఆ యొక్క విక్రమం మీద పడి మరి విక్రముని చంపుతాడు. అప్పుడు రాజు నిద్రపోతుంటాడని అనుకుంటాడు కానీ ఎప్పుడైతే ఈ చంచల అలాగా మరి రూట్ మార్చిందో అది ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే విక్రముడు లోపలికి రావడము వెంటనే వారందరినీ కూడా బంధించడము చంచలతో నిజం ఒప్పుకోవడము నన్ను పట్టబరాన్ని చేస్తానన్నాడని చెప్పి అన్నీ అనుకున్నప్పుడు రాజు అనుకుంటాడు అనమాట స్వార్థం నీచత్వం చెడు ఆలోచనలు పెరిగిపోతుందని చెప్పి వెళ్ళి వెంటనే ఏం చేస్తాడంటే ఆత్మానందుడికి ఆ యొక్క కంబలిస్తాడనమాట. అప్పుడు ఆ యొక్క ఆత్మానందుడు అని ఉంటాడు కదా నీ వద్దలి కంబలు ఉందని భయం చాలు ప్రజల్లో కంబలు ఈ యొక్క కంబలు ఉన్న అవసరం అని చెప్పి తీసేసుకుంటాడు అనమాట. ఆ విధంగా ఈ స్టోరీ అనేది జరిగింది. స్టోరీ కూడా చాలా ఇంపార్టెంట్. స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అడుగుతారు ఈ మాటలు ఎవరన్నారు ఎవరు ఎవరితో అన్నారు సో ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు అనమాట. సో అందుకనే టెక్స్ట్ బుక్లో ఉన్న స్టోరీ కూడా ఒకసారి వీలైతే వీడియో పాస్ చేసి చూసుకోండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, స్టోరీ మాత్రం క్లియర్ కట్గా చదవండి. ఇవి చేయండి, ఏం అవసరం లేదు, అవగాహన ప్రతిస్పందన కూడా అవసరం లేదు. గద్యం ఇచ్చాడు, గద్యానికి సంబంధించి పదాలు అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే జీవనాదిలా ప్రవహించి గోదావరి నన్నయ్య కలనాటి గోదావరి గిడుగు రామ్మూర్తి గారు. సో ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గద్యంలో ఉన్నటువంటి సమాధానాలు అనమాట. భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంది, భాష అనేది నిత్యం ఏమవుతుందంటే మనం ఇంట్లో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విస్మరించం కదా. సో నిత్యం ఎలా ఉంటుందంటే ప్రవహిస్తున్న స్రవంతిలా ఉంటుందన్నమాట. అలాగే పాత నీరుపై కొత్త నీరు వచ్చేరినట్టే భాష కూడా మార్పులు గురవుతుంది. భాష నిలువ నీటి మడుగ్గా మారితే అది సజీవ భాష కాదని చెప్పాలన్నమాట. భాషని ఎన్నతో పోల్చారు, ఇక్కడ జీవనదిలా ప్రవహించి గోదావరి నదితో పోల్చారు. అలాగే ఈ వచనంలో మాటలు ఎవరన్నారు, ఈ వచనంలో మాటలు గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. ఇది గద్యం. ఇంకా వ్యక్తీకరణ, సృజనాత్మకత. నెక్స్ట్ భాషాంశాల్లోకి వెళ్ళిపోదాం. భాషాంశాల్లో భాగంగా గీత గీసిన పదాలకు అర్థాలు అడిగాడు కదా, యథేచ్ఛగా స్వేచ్ఛగా చౌక తక్కువ ధర. నెక్స్ట్ చెడ్డ పనులు అభ్యంతరము ఆటంకము. చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి, అభ్యంతరం ఆటంకం. చలి వేసినప్పుడు గొంగలి రగ్గు. ప్రకృతి విక్లు ఆశ్చర్యము అచ్చెరువు. రాత్రి రాజు రేడు. ముఖము మొగము సుఖము. సమానార్థ పదాలు పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి శైలము గిరులు. సో పర్వతాలు శైలము గిరులు. నెక్స్ట్ రాజు భూపాలుడు నరేంద్రుడు. రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు, ఆ ఖడ్గం శత్రువులను ఖండిస్తుంది. కరవాలం ఖడ్గం అంటే కరవాలం అని అర్థం. సొంత వాక్యాలు రాయమన్నాడు. సో ప్రశాంతం అంటే శాంతం కలిగి ఉండడం, తిరుగుముఖం వెనుకకు ప్రయాణం చేయడం, ప్రలోపెట్టడం లంచం ఇవ్వడం తప్పుడు పని. శ్రేయస్సు అంటే మేలు, శిష్యులు శ్రేయస్సు, దురాశపరులు అంటే చెడ్డదైన కంటపడకుండా తెలుగు గమనించుకుంటా. సో నేను కేవలం దానికి సంబంధించి అర్థాలే చెప్పాను. సో సొంత వాక్యాలు ఓన్గా రాయగలరు. నెక్స్ట్ వచ్చేసి
18 పేజీలో చింతకాయ రుచి పులుపు. నటులు చేసేది నటన. శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ. గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం. కొనుకు సముద్ర పాల్చెప్పలో ఉండేది ముచ్చము. మరికొన్ని పదాలు గరక, విరివి, కలక అంటే పదభ్రమణం చెందిన పదాలు అన్నమాట ఇవి. ఇంకా వ్యాకరణాంశాలు వచ్చేసి ఇక్కడ క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నించే వచ్చే జవాబును గమనించండి. ఇక్కడ మనం క్రియ అంటే రచించాడు, ఇచ్చింది, వెళ్ళాడు, తిన్నాడు, తెచ్చింది. క్రియకు ముందు భాగంలో ఉన్నటువంటి ఈ భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబే మనకు కర్త అవుతుందన్నమాట. భాగవతాన్ని ఎవరు రచించారు? పోతన. పాలు ఇచ్చే జంతువు ఆవు. వేటకు ఎవరు వెళ్ళారు? రాజు. ఈ విధంగా మరి క్రియను ఎవరు ఏది అని ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానాన్ని కర్తగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ మరి కర్తను గుర్తించి గీత గీసిన పక్కన రాయండి అన్నాడు. ఆత్మానందుడు, బెచ్చగాడు, విక్రముడు, చండీదత్తుడు, భటులు, ఇవి ఇక్కడ రాసుకోవాలి మీరు. నెక్స్ట్ ఉత్వసంధి. రాముడు అతడు సెలవిచ్చాడు, మ్రోగుచున్నవి కొంచెమైనా భావమేమి ప్రజలందరూ. సంధి రూపం, విడదీసిన రూపం చూద్దాం. రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు, మ్రోగుచున్నవి మ్రోగుచు ప్లస్ ఉన్నవి, కొంచెమైనా కొంచెమో ప్లస్ అయినా, భావమేమి భావమో ప్లస్ ఏమి, ప్రజలందరూ ప్రజలు ప్లస్ అందరూ. పై ఉదాహరణ మనం గమనించినప్పుడు పూర్వస్వరంగా ఉంది. ఇక్కడ మనం రాముడు, మ్రోగుచు, కొంచెము, భావము, ప్రజలు ఉంది కదా. సో అలా ఉంటుంది అని ఏమంటారంటే ఉత్వసంధి అంటారు. నెక్స్ట్ కారసంధి. నగరమంతా నగరము ప్లస్ అంతా, కలవాడని కలవాడు ప్లస్ అని, ఎవరైనా ఎవరు ప్లస్ అయినా, రాజైనా రాజు ప్లస్ అయినా, పనికిరాదని పనికిరాదు ప్లస్ అని, ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షము ప్లస్ అయ్యాడు. సో ఇవి ఒక కారసంధి పదాలు. తర్వాత గద్యాన్ని చదివి భాషా భాగాలు అనేది ఇక్కడ గుర్తించమన్నాడు. సో నామవాచకాలు అంటే మనకు తెలుసు పేర్లు, సంతోష, ఆమ్ల, ఇంకా పేర్లు ఉంటాయి కదా అవన్నీ కూడా. సర్వనామాలు అంటే వారు, అక్కడ, అవి, దానికి, ఒక. క్రియ అంటే వెళ్ళారు, చూశారు, తిన్నారు, చూపించింది, వ్యక్తం చేశాడు. విశేషణం అంటే చిన్న, పెద్ద, పొడవు, పొట్టి, క్రూర, పొడవైన, పచ్చని, ఇవన్నీ కూడా. అవ్యయం అంటే అబ్బో, ఓ, అయ్యో అనేవి అభ్యయాలన్నమాట. భాష భాగాలు ఏదైనా గుర్తించమన్నాడు. ఈ భాషలో ఆల్రెడీ మనం పైన చూసాం కదా, ఐదు కథలు రాయమన్నాడు, అది కూడా అవసరం లేదు. నీతి పద్యం ఒకటి ఇచ్చాడు. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమ అధికము సత్యంబుతో సరియుగావు. ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద అయినట్టు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. పుణ్యనదుల్లో స్నానం చేయడం, సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక్క సత్యానికి సాటిరావు. అన్ని ధర్మాలకంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెబుతారు. నన్నయ్య ఈ చిన్న పద్యంలో సత్యాన్ని, దాని ప్రాధాన్యత గురించి ఎంతో చక్కగా చెప్పాడు. సో సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధికము అనే పద్యాన్ని ఎవరు రాశారని అడగవచ్చు. సో నన్నయ్య రాశారని చెప్పవచ్చు అనమాట. అశ్వమేధం వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యము. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి. నిజం చెప్పడానికి మాత్రం ఏమీ ఖర్చు లేదు. అయితే దాని ఫలితం ఎంతో విలువైనది. ఒక్క సత్యవాకు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో, ఒక్క అబద్ధం అంతకంటే ఎక్కువ పాపాన్ని, నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించాలి. మీకు తెలుసా అని చెప్పి శత విధాల, శత అంటే 100. సో 100 విధాలుగా చెప్పడం అనమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే సందర్భంలో శత విధాలని చెప్తారనమాట. స్వానుభావం అంటే తనకు తానే ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. నేను ఇవి చేయగలను ఉపాధ్యాయ. అలాగే మనిషి అని చెప్పి ఇక్కడ ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. స్టోరీ ఏంటంటే యునాను గ్రీకు, యునాను దేశం అంటే గ్రీకు దేశంలో జాందస్ అనే ఒక ధనవంతుడు ఉంటాడనమాట. అతని దగ్గర ఇసప్ అనే ఒక బానిస పనిచేస్తాడు. ఆ ఇసప్పు అనే బానిసను ఈ యొక్క జాందస్ ఏమంటాడంటే, నువ్వు స్నానాలు చేసే స్థలం దగ్గరికి వెళ్ళి ఎంతమంది మనుషులు ఉన్నారో చూడు అని అంటాడనమాట. అప్పుడు ఆ యొక్క ఇషప్ వచ్చి జాందస్ అంటాడు కదా, ఎవరు లేరు, ఒకే ఒక్క మనిషి ఉన్నాడు అని అంటాడనమాట. సరే అని చెప్పి రాజుగారు, జాందస్ గారు అనే ధనవంతుడు ఏం చేస్తాడంటే స్నానం చేయడానికి వెళ్తాడనమాట. అక్కడేమో చాలామంది ఉంటారు. అప్పుడు ఈ యొక్క ఇషప్ని అంటాడు కదా జాందస్, ఏంటి ఇంతమంది ఉన్నారు అంటే, అప్పుడు ఈ యొక్క ఇషప్ అంటాడు కదా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి పడి ఉంది, మరి అది తగిలి చాలామంది కింద పడిపోతున్నారు, ఎవరు తొలగిద్దామని ముందుకు రాలేదు, కానీ ఒకే ఒక్కరికి మాత్రం ఆలోచన కలిగింది. తన శక్తి అంతా ఉపయోగించి మరి యొక్క రాడ్ని పక్కకి గింటేశాడని చెప్తాడనమాట. అలాగే ఒక నిరుపేద పిచ్చికత్తి నిలిచింది పాపం మంచినీళ్ళ కోసం, ఎవరు ఆమెకు వాటర్ ఇవ్వలేదు కానీ ఆ ఒక్కడి ఇచ్చాడు, అందుకే నేను ఒకే ఒక్క మనిషి ఉందని చెప్పానని జాందస్కి చెప్పినప్పుడు మరి ఆ యొక్క జాందస్ కూడా ఇదంతా వినేసరికి ఎంతో సంతోషపడతాడనమాట. ఇలా ఇదే విధంగా నీతి ఏంటంటే, నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి, నీ ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి. సో జనని జన్మభూమి స్వర్గాదశి గరియసి, జన్మనిచ్చిన తల్లిని జన్మనిచ్చిన భూమిని స్వర్గం కంటే గొప్పవని చెప్పడం జరిగిందనమాట. ఇవైతే మాయా కంబలి పాఠము. సో మిగిలిన లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ లేవో వారికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల అయ్యో వాళ్ళకి పలానా వాళ్ళకి
చెప్పడం వల్ల నాకు మార్క్స్ తగ్గిపోతాయని అనుకోవద్దు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరు ఎంత బాధ్యత అయితే వాళ్ళకే ప్రయోజనము. సో ప్రతిది కూడా గ్యాదర్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ టు లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. సో మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.